మాలిక్యులర్ బయోటెక్నాలజీ చదువుతున్నాం, వాళ్ళు మాకు సీట్ ఎందుకు ఇచ్చారో వాళ్ళకి, మేమేం చదువుతున్నాం మాకు తెలియదు. హలో గైస్, నమస్తే. మొత్తానికి అయితే మన సబ్స్క్రైబర్స్ మంచి మంచి కమెంట్స్ పెట్టిర్రు, మంచి మంచి క్వశ్చన్లు అడిగిర్రు. వాటన్నిటికి మన బుచ్చిరెడ్డి, మన ముఖ్య అతిథి బుచ్చిరెడ్డి గారు ఇంకా సురేష్ గారు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ కమెంట్ మిస్టర్ బ్యాట్మ్యాన్ 2003 ఏం పెట్టిందంటే, మావా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, 15K స్పెషల్ వీడియో అని చెప్పి ఒక 4000 పంపు. అని పైసలు కావాలి ఫస్ట్, ఆన్సర్ కావాలి. అని పైసలే కావాలి బ్రో, గతిలే గది తాగితే ఎవరో వచ్చి లస్ అడిగింది గట్లున్న సిచ్యువేషన్. ఇక కసగా వెళ్ళలేవు, 4000 అంటే బ్రో. సిరిషా సిరి ఏం పెట్టింది అంటే, సిరిషా సిరి మన కాలేజా మస్తు మంది తెలుసు, సిరీషాలు చాలా మంది ఉన్నారు. సిరీషా మ్యూజిక్ అది జర్మన్ లో ఉండే టూరిస్ట్ ప్లేసెస్ పైన వీడియోస్ చేయండి, అండ్ అక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ చెప్పండి, దెన్ యూ విల్ గెట్ మోర్ సబ్స్క్రైబర్స్. టూరిస్ట్ ప్లేస్ అంటే నార్మల్ గా మేము టూరిస్ట్ ప్లేస్ పోతే ఫోకస్ మేము అక్కడ ఉన్న సీనియర్ మీద పెట్టాం. ఓ నో, ఇంకోటి నార్మల్ గా ఒక ప్లేస్ వెళ్ళినప్పుడు మాక్సిమం ఎంజాయ్ చేద్దామని చూస్తాము, ఇట్లా టూరిస్ట్ ఒక బ్లాగ్ ఇద్దామని అనే ఆలోచన రాదు. తీసిన సగంలో ఫ్లాప్ అవుతుంది. విష్ణుకాంత్ పాటిల్, ఇఫ్ యు క్లూడ్ ఆస్క్ మీ ఫన్నీ క్వశ్చన్, వాట్ యు థింక్ వుడ్ ఇట్ బి అంట. విష్ణుకాంత్ మా డిగ్రీ దోస్తు, విష్ణుకాంత్ పాటిల్ కేవలం కాలేజ్ కే చక్కగా రాలేదు, మళ్ళా నాకు మళ్ళీ ఇంగ్లీష్ లో కమెంట్, మళ్ళా ఒక్కొక్కసారి వచ్చి ప్రసాదం దేవుని పూజ అయిందిరా ప్రసాదం తీసుకోరా అంటే వచ్చి తినేసి పోయేటోడు. ఇప్పుడు నా క్వశ్చన్ అడుగుతుడు దాంట్లో, రాముడు మంచి బాలు ఉన్నట్టు ఒక మంచి బొట్టు. నెక్స్ట్ కమెంట్ మధు బట్టు ఈడు మా డిగ్రీ దోస్తే ఈడు. అందరూ చాలా తక్కువ టైంలో ఇంత మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటున్నారు, కానీ నాకు తెలిసి 2013 నుంచి కష్టపడిను, సో దాని మీద ఒక వీడియో చేయమమ్మా అందరికి తెలియాలి. సో గైస్, ఇక్కడ ఒకటి రెండు ఫ్యాక్ట్ విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే, 2013 లో నా ఛానల్ క్రియేట్ చేయలేను, 2014 ఏప్రిల్ లో ఛానల్ క్రియేట్ అయింది, 2013 లో కాదు. ఫస్ట్ లోనే వీడు మన మిస్టేక్ చేసింది, వాడు అట్లా మిస్టేక్ చేసి ఎన్నో సబ్జెక్టులు ఫెయిల్ అయ్యిండు డిగ్రీలా, అవన్నీ బ్యాక్లాగ్స్ గురించి ఎందుకు. కానీ నిజంగా 2014 నుంచి అనుకున్నాము వీడియోస్ తీసామని, ఫైనల్ గా అయితే ఇప్పుడు పికప్ అయింది, అందరికి నచ్చుతుంది, ఇప్పుడే నేను వీడియోస్ మంచిగా పెడుతున్నా. నెక్స్ట్ ఇట్స్ మహి, ఏమా ఏం పెట్టిండ్రా యుద్ధ మహి, వెరైటీ ఉన్నాయి పేర్లు చెప్పు. వీడియోస్ ఫ్రీక్వెంట్లీ చే బ్రో. మహి బ్రో ఎట్లున్నా తెలుసు ఆ సిచ్యువేషన్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అంటే చెప్పరా. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే చాలా ఇంటర్నేషనల్ నుంచి వస్తారు. ఇవో అట్లా మా వారికి సడన్ ఇచ్చినాకో స్క్రిప్ట్ రాదు అని మైండ్లోకి, అందుకే నేను చెప్తున్నా ఇంటర్నేషనల్ స్టూడెంట్ అంటే చదువు చదవాలి, పార్ట్ టైం చేయాలి, అన్ని బట్టలు ఉతుక్కోవాలి, వంట చేసుకోవాలి, టైంకి తినాలి, టైంకి వండాలి, టైంకి సినిమా చూడాలి, ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి, ఎంతమంది ఫోన్ లైక్ చేసి చూడాలి చెప్పు. ఇవన్నీ ఒక లెక్క అయితే మన సలి సలి దండవరా దూత కొచ్చాడ దివ్యజ్యోతి ఏం పెట్టింది కదా, చాలా తక్కువ టైంలో 15K రీచ్ అయ్యారు, కంగ్రాచులేషన్ బోథ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఇండియా వస్తే మమ్మల్ని కలవాలి, రియల్గా ఊరికే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ పెట్టండి అని అనడం కాదు. దివ్యజ్యోతి గారు 100% గెలుస్తాము, ఇండియాకి వచ్చినాక
కలుస్తాం మిమ్మల్ని జ్యోతి గారు. జ్యోతి జిందాబాద్. దారావత్ రిషిక రిసీవ్డ్ వన్ ఆఫ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ హార్ట్స్ ఫ్రమ్ యు. పాలకూర పప్పు సురేష్ అగ్గేదేలే రిషిక. నెక్స్ట్ గణేష్ యాదవ్. గణేష్ యాదవ్ జైపూర్ గణేష్ మహారాజ్ కి. బా గణేష్ యాదవ్ క్వశ్చన్ అమ్మా ఏమని అడిగినావు బ్రో నువ్వు? బాన్స్ ఆటల్లో పొలం అట్లా కాదు బ్రో, ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ పాయింట్ వన్. పాయింట్ టూ, బాన్స్ ఆటల్లో పొలం కొని తాతకి ఇచ్చిండు కదా బ్రో, ఆ తాత నంబర్ కావాలి నాకు బ్రో. ఆ తాత చచ్చిపోయిండు గణేష్ యాదవ్ అడిగింది చూడు. గణేష్ మా పోలి నంబరే శివ తేజస్వి ముత్యం. స్పెషల్ వీడియోలో నా నేమ్ షౌట్ అవుట్ కావాలి అన్న. I think you will consider keep rocking ana name shout out kavalante na nu jara first nu cheppu second nen cheptu Shivatesi Mutyam shout out ichinaru thank you for subscribing me Tejasvi. Next Upender, congratulations brother and జర్మనీ రావడానికి వీసా ప్రాసెసింగ్ జాబ్ ఆపర్చునిటీ కోసం నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియో చేయ బ్రదర్, తెలియని వారికి చాలా యూజ్ అవుతుంది. వీసా ప్రాసెస్ చాలా కష్టమైన చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అది చాలా మంచి టాపిక్ గుర్తు చేసినారు చెప్పాలంటే. చాలా మందికి యూజ్ అవుతుంది దాని వల్ల వీడియో చేసి చెప్తూ వెళ్తే చాలా బాగుంటుంది. వీసా ప్రాసెస్ ఏమంటే వీసా ప్రాసెస్ ఉంటుంది వీసా. సో స్టార్ట్ చేయాలి ఆపర్చునిటీ కోసం నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బ్రో. ఇవా జర్మనీ వీసా రావడానికి ఏంటంటే ఒకటే దాంట్లో రెండు అడుగుతున్నాను. రెండు అడుగుతున్నాను, రెండు క్వశ్చన్లు ఉన్నాయి దీంట్లో. అంటే వీడికి వచ్చినాక జాబ్ జాబ్ ఆపర్చునిటీస్ అబ్బాయి తీసే ట్రిమ్. అది జర్మనీ రావడానికి వీసా ప్రాసెస్ ఏం లేదు. నువ్వు జెన్యున్ క్యాండిడేట్ అయ్యి నీ నువ్వు బ్యాచులర్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి నీకు అడ్మిషన్ వచ్చింది, నీ దగ్గర బ్లాక్డ్ అకౌంట్ ఉంటే వీసా ఆటోమేటిక్ వస్తుంది, ప్రాబ్లమ్ లేదు. రిజెక్షన్ అనేది మ్యాటర్ ఉండదు. బ్లాక్డ్ అకౌంట్ అంటే ముల్యే పైసల ముల్య. హరీష్ కుమార్, పీటీసీలో మీ క్రికెట్ టీం గురించి చెప్పు. వీడు మా టీం క్యాప్టెన్ హరీష్ కుమార్. పీటీసీలో మీ క్రికెట్ టీం గురించి చెప్పు. క్రికెట్ ఆడుతుండే సిక్స్ కొడుతున్నా? మా ఫ్రెండ్ హరీష్ గారిని తెలుసు నేను సిక్స్ కొడుతున్నా వన్డే తీస్తున్నా అనేది. ఏదైనా బెట్ మ్యాచ్ ఆడినాం అనుకో, హరీష్ మా ఫ్రెండ్ నా స్కూల్ ఫ్రెండ్, వాడే మా క్యాప్టెన్ అన్నమాట. ఎప్పుడైతే మేము బెట్ మ్యాచ్ ఓడిపోతున్నాము అన్నప్పుడు నా దగ్గరకు వచ్చి అరే ప్లీజ్ రా ఎట్లా చేసి కూడ స్టార్ట్ చేయరా అంటుండే. నేను మనము మొత్తానికి వాడు ఏం చెప్పి పుష్పం బిష్పం చేసి పుల్లలు పెట్టి చూడు, పుల్లలు పెట్టి టీమ్ మ్యాచ్ మొత్తం క్యాన్సిల్ చేసిండు. అంత గొప్ప టాలెంట్ ఉన్నారు నాకు. నెక్స్ట్ సిమ్ శామ్. సిమ్ హాయ్ బ్రో, జర్మనీ వాళ్ళతో ఒక ప్రాంక్ లాంటి వీడియో చేయండి బ్రో, లైక్ తెలుగులో మాట్లాడించండి. వీళ్ళ కెమెరా పెట్టి ఇట్లా చూపిస్తానేమో దోచుకున్నట్టు. నెక్స్ట్ ప్రసన్న రెడ్డి, బాస్ గివ్ అవే ప్లాన్ చేయండి. ప్రసన్న రెడ్డి రెడ్డి గారు, రెడ్డి గారు సిచ్యువేషన్ ఎట్లున్నది అంటే గివ్ అవే ప్లాన్ చేస్తాం. ఎప్పుడంటే మాకు యూట్యూబ్ నుంచి కొంచెం పీస్ మిఠాయి వస్తుంది, కచ్చకాయలు ఏమైనా వస్తున్నాయి మాకు యూట్యూబ్ నుంచి అంటే ఖచ్చితంగా గివ్ అవే గట్టిగా ఉంటుంది, వేరే లెక్క ఉంటుంది. నెక్స్ట్ ముతుట్ నవీన్ ఫ్రమ్ యానం. ముతుట్ ఫైనాన్స్ లో పనిచేస్తారు అనుకుంటా. నవీన్ బ్రో నమస్తే, నువ్వు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు బ్రో? ఎందుకంటే మేము స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది లేదా అని టెస్ట్ చేద్దాం అనుకున్నాం. అదొకటి మా దగ్గర వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నాం స్టార్ట్ చేసినాం. మీ ఫ్లాట్ లో ఇంకా ఒకరు ఉంటారు 3 BHK అన్నారు అన్న, ఇంకెవరు ఉంటారు అని చెప్పరా ఫ్రెండ్షిప్ గురించి చెప్పును. మనం ఎట్లా కలిసినాము ఏంటి ఫ్రెండ్షిప్?
మొత్తం చీకట్ అన్నమాట. కనిపించలేదు అయితే నేను కాదు అది. కాలేజీలా డిగ్రీ పోయేటప్పుడు ఎట్లా అయితే డిగ్రీలా ఎంజాయ్ చేసిన అంత నా జిందా ఇలా చేయలేదు నేను. ఏడ పోలే ఏం చేయలేదు దోస్తాను అంటే ఫ్రెండ్షిప్ దీనితోటే కాదు మా డిగ్రీ దోస్తులు అందరితో అదే బాండింగ్ ఉంటది. కానీ చదువుకుందాము కొంచెం ఫారెన్ కంట్రీకి వద్దామని ఇంతవరకు వచ్చిందంటే మనంతో మొత్తం కలిసి అంటే సాయి సిన్స్ 2003 మై బ్రో మీ వీసా ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు అండ్ మీరు ఎలా ఆన్సర్ చేస్తారో వీడియో చేయండి బ్రో. వీసా ఇంటర్వ్యూలో మాకు మీ పొలం ఎంత ఉంది, నీ ఎంతగానో తింటావు, వయసు ఎంత తింటావు, నువ్వు పులిహోర తింటావా, వాటర్ ఆపకుండా తాగుతావా, ఆపి తాగుతావా, కంటిన్యూస్ గా తాగుతావా, ఇసులు ఏం అడగరు బ్రో అసలు. అసలు జర్మనీ వీసా ఇంటర్వ్యూ అసలు ఏముండదు, హైదరాబాద్ లో అయితే ఏముండదు, చెన్నైలో ఆడ ఉంటాయని. శ్రీజ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రియర్ ఫర్ 15K, వెరీ సూన్ 150K అవ్వాలి, ఆల్ ద బెస్ట్, ఎనీ క్వశ్చన్ అన్నారని అడుగుతున్నా, సారీ టు ఆస్క్ యూ, ఆర్ యూ కమిటెడ్ సురేష్ గారు? అంటే కౌంటింగ్ లో అయితే 8 మంది ఉన్నారు ఇప్పుడు లైన్ లా, ఇంకా కొంతమంది అంటే డజన్ అయిపోతారు, ఇంకా 4 అంటే డజన్ అయిపోతారు. భోగికర్ సునీత కంగ్రాచులేషన్ అన్న, మీరు ఎప్పుడైనా ఎందుకు వచ్చినారా నాయన ఇక్కడికి అనుకున్నారా? బాగా అనిపించింది మసాలా ఈ మొఖం చూసినప్పుడే. ఇండియాలో ఉన్నప్పుడు ఏమో పొద్దున్న లేవగానే మమ్మీ డాడీ వాళ్ళు ఏదో ఒకటి పంట చేసి పెడుతుండే, మనం ఏం చేస్తుండే, నీళ్ళు గరం పెట్టి తప్పే రాదు, మంచిగా వేసుకొని తినేసి బయటికి పోతుండే. వీడికి లేవగానే పంట చేయనికి బద్ధకం, అప్పుడు అనిపిస్తుంది ఎందుకు వచ్చిరారా నాయనా. మీద నాకు మీద మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సురేష్. మా డాడీ ఎమ్మెల్యే, మా మమ్మీ ఎమ్మెల్యే వాళ్ళ భార్య, మా తమ్ముడేమో ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు, మాకేమో ఎమ్మెల్యే వాళ్ళ కూతురు, మా బావేమో ఎమ్మెల్యే వాళ్ళ అల్లుడు. యాక్చువల్ గా మా డాడీ ఎమ్మెల్యే కాదు, మొత్తానికి మా డాడీ ఎమ్మెల్యే కాదు, మా డాడీ జస్ట్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, మా మమ్మీ అంగన్వాడీ టీచర్, మా అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా తమ్ముడు సివిల్ ఇంజనీర్ అంటే తాపి మేస్త్రి. నెక్స్ట్ రాథోడ్ లక్ష్మణ్, డార్లింగ్ నీ స్టైల్ చాలా నచ్చింది, నన్ను లవ్ చేసుకోవా. అర్థమైతలేదు అసలు. సింధు అన్న, నేను మీ ఫ్యాన్ అయిపోయినా నిన్న వీడియో పెట్టకపోతే ఫీల్ అయినా. హాయ్ అన్న, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఆల్రెడీ ఫ్యామిలీ గురించి చెప్పిన అయిపోయింది. శ్రావణి ఎల్ఐటి, వేరే కంట్రీకి వెళ్ళడం అనేది ఒక బిగ్ డిసిషన్ కదా, సో మీకు ఇది కరెక్ట్ అని ఎలా డిసైడ్ అయ్యారని మీ స్టార్టింగ్ స్ట్రగుల్స్ చెప్పండి. చెప్పురా చెప్పురా, నువ్వు అంటే బాగా చెప్తావు. వేరే కంట్రీకి వెళ్ళడం బిగ్ డిసిషన్ అంటే బిగ్ డిసిషన్, అది డిసిజన్ నేను తీసుకోలేదు అది, ఎందుకంటే వేరే కంట్రీస్ నేను పోలేదు. కళ్యాణ్ గులూరు, హిట్లర్ హౌస్ ఉంటే చూపించండి అన్న. హిట్లర్ హౌస్ బాయ్ గంగల బాయ్ మొత్తం బాబులేసి పడేసి మసరోలేదు అని ఇంటికి ఏం చేసుకున్నాం. ఒక జ్వాల హరీష్ 1208 2 days ago, I am a software engineer, how to get job in Germany mama, make one video on this. చేసా బ్రో, ఇప్పుడు మా సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాదు కాబట్టి సాఫ్ట్వేర్ మొక్కలు కూడా కావు అంటే సగం నాలెడ్జ్ తోటి వీడియో చేయడం కన్నా కొంచెం తెలుసుకొని చేస్తే బెటర్ ఉంటది. రాజు, మీ డిగ్రీ కాలేజ్ లైఫ్ గురించి చెప్పండి సురేష్ అన్న. మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాము, ఆ అడ్డమైన కరోనా ఎందుకు వచ్చిందిరా నాయన అనిపించింది, లేకుంటే ఇంకా ఎందుకు వచ్చిందంటే రాముల బాధ రాకుంటే. డాక్టర్ అనానిమస్, మనది మీ ఫ్రెండ్ విలేజ్ దగ్గర ఆర్మూరే. క్వశ్చన్ ఏంటిది అంటే, ఇప్పుడు మీరు చేసే కోర్స్ పీజీ జర్నల్లో ఎందుకు చేయాలనుకున్నారు, అంటే ఏమి అడ్వాంటేజ్? ఇన్స్పైట్ ఆఫ్ ఎర్నింగ్ మోర్ మనీ అండ్ ఫ్యూచర్ లో ఇండియాకి వచ్చాక మీకు అలవెన్స్ ఉంటుందా, ఒకసారి కుదిరితే ఎంబీబీఎస్ ఇన్ జర్మనీ కూడా చెప్పండి, జస్ట్ ఇన్ కేస్ even if it is not related to you but just as a science student, all the best, thank you. yes sir, na oka nimisham
ఎందుకు చేయాలనుకున్నారు అంటే మాకు సైన్స్ మీద అంటే మొక్కలు డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ చెప్పరా నైట్రోజన్ బేస్ పేర్ పొటాషియం నైట్రోజన్ బేస్ పేర్ ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉండే బాగా కాబట్టి మేము ఈ కోర్స్ తీసుకోవడం జరిగింది. ఇండియాకి వచ్చి మనుషుల మీద ప్రయోగాలు చేసి కొత్త రకాలైన మనుషులు తయారు చేద్దామని అనుకుంటున్నాం. మాలిక్యులర్ బయోటెక్నాలజీ మా డిగ్రీ దోస్తులు ఉన్నారు లేవు ఒక్కొక్కరి మీద సతీష్ కాడేరి కాలేజ్ ఫీజు ఫ్రీ కదా అలా ఫ్రీగా జాయిన్ అయితే జాబ్స్ వస్తాయా అండ్ పార్ట్ టైం జాబ్స్ కుదురుతాయా ఏమైనా వాల్యూ ఉందా బ్రో రిప్లై. వాళ్ళు ఏమంటారు అంటే మా దేశంలో చాలా ఓల్డ్ పీపుల్ ఉన్నారు యంగ్స్టర్స్ వేరే కంట్రీస్ నుంచి వస్తే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి మీకు జాబ్ ఆపర్చునిటీ ఇస్తాము మా కంట్రీ కొంచెము స్టేబుల్గా ఉంటుందని మమ్మల్ని ఫ్రీ ఎడ్యుకేషన్ రమ్మంటారు. కానీ వాళ్ళకేం తెలుసు వచ్చిన వాళ్ళు ఇద్దరు పని వాళ్ళకి తెలియదు కదా. భీమ గాని ప్రీతి సంతోష్ గ్లామర్ కి సీక్రెట్ ఆంటీ సంతోష్ గ్లామర్ కి సీక్రెట్ ఏంటంటే మన కోల్గేట్ పళ్ళకి రాయకుండా ముఖానికి రాస్తాడు కాబట్టి ఏమైతుంది అంటే పళ్ళు తెల్లగా కాకుండా ముఖం తెల్లగైపోతుంది. వినయ్ రెడ్డి జర్మనీలో మీరు హాస్టల్లో లేదా రూమ్ అండ్ అది ఎలా దొరికింది మీకు? మాకు దొరకలేదు ఇచ్చారు నార్మల్ గా. మేము మొత్తం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తిరిగినాం. ఆఫ్ఘనిస్తాన్ లా తాలిబాన్స్ పాలిస్తుంది కాబట్టి మాకు అక్కడ రూమ్ దొరకలేదు. బంగ్లాదేశ్ మొత్తం అసలు బంగ్లా వాళ్ళుండే, వాళ్ళు మొత్తం బంగ్లా మీదనే ఉండే. మాకు జాగా లేకుండా అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు జర్మనీ వాళ్ళు మాకు రూమ్ ఇస్తామని చెప్పి మేము స్టూడెంట్ హాస్టల్ ఇస్తామను. కానీ మేము బాగా బలిసి ఉన్నాం కదా, మా డాడీ ఎమ్మెల్యే కదా, అందుకే మేము యాప్స్ ఉంటాయి కొన్ని హౌసింగ్ కంపెనీస్ ఉంటాయి అందులో పోయి మనం అంటే మేము ఇట్లా స్టూడెంట్స్ ఎప్పుడే వచ్చినామో మన పాస్పోర్ట్ అవన్నీ చూపిస్తే నీకు రూమ్ ఏడ ఏ అంటే ఎక్కడ ఖాళీ ఉన్నా నీకు అక్కడ చూపిస్తారు. వాడికి వెళ్ళిపోయి నీ బ్యాగులు పెట్టుకుని మంచిగా అంతే. కార్పొరేట్ లోవర్ బ్రో మీరు మరి పార్ట్ టైం జాబ్ ఏం చేస్తారు ఒకవేళ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. పార్ట్ టైం జాబ్ అంటే గల్లీలలో చెత్తలేరుతాం, మళ్ళా పోయి పేపర్లు వేస్తాము, మళ్ళీ వాష్రూమ్లు అవి ఇవి కడిగేస్తాము, గాడిద పనులు తోముతాం, మళ్ళీ ఇంకా ముసలి వాళ్ళ పనులు అవన్నీ వచ్చి క్లీన్ చేసి మళ్ళీ ఇచ్చేస్తాం. అలా ఇంట్లో కుక్కలు ఉంటాయి వాటి అలా సిద్ధి గిట్ అన్ని మేము చేస్తాం. పార్ట్ టైం చేస్తాం లేబర్ పనులు అశోక్ లింగంపల్లి మీరు ఏం చదువుతున్నారు అక్కడ? మొత్తం రామాయణం మొత్తం అయితే మాలిక్యులర్ బయోటెక్నాలజీ చదువుతున్నాం మన అశోక్ లింగంపల్లి అన్న మాలిక్యులర్ బయోటెక్నాలజీ చదువుతున్నాం. వాళ్ళు మాకు సీట్ ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? మేమేం చదువుతున్నాం మాకు తెలియదు, ఏదో మొత్తానికి అయితే చదువుతున్నాం. జబర్దస్త్గా చెప్పినాం. ఇట్లాంటి మరి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు ఏమైనా అడిగితే మేము ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎవరికైనా జర్మనీకి రిలేటెడ్ క్వెరీస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా. నాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది, నాకు కాంట్రిబ్యూషన్ కూడా ఏమైనా ఉండాలి కదా. సబ్స్క్రైబ్ చేసి బర్గండి గో లైక్ కూడా కొట్టేసి బాయ్ బాయ్.